ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అండ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే దీని నేమ్లోనే ఉంది, ప్యాషన్. అంటే మనకి ఏదైనా ఒక ఆర్ట్ మీద కానీ లేదంటే ఒక వర్క్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాంట్లో మనం కొంచెం కష్టపడితే ఆ ఇన్కమ్ అనేది మనకు ప్యాసివ్ లాగా మారుతుంది. ప్యాసివ్ అంటే ఏం లేదు, మనం ప్రెజెంట్ వర్క్ చేస్తే అంటే ఒక ఇయర్ పట్టచ్చు లేదంటే వన్ మంత్ పట్టచ్చు, ఆ తర్వాత మనం వర్క్ చేయకపోయినా కూడా మనకి మనీ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు వస్తుంది, మనం వర్క్ చేయకుండా కూడా మనీ అనేది వస్తుంది. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. ఏదైతే వర్క్ చేస్తున్నామో దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇమ్మీడియట్గా మనీ అనేది మనకు మన చేతుల్లోకి రాదు. అంటే మనం ఈరోజు వర్క్ చేసాం కదా, ఈవినింగ్కి మన చేతులకి మనీ రామంటే రాదు. కేవలం అది కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలు కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. అండ్ ఇప్పుడు మనం యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని చూద్దాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే పేర్లోనే ఉంది, యాక్టివ్ అని. సో మనం ఈరోజు వర్క్ చేసామంటే ఈవినింగ్కి మన చేతిలో మనీ అనేది పడుతుంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటి అన్నీ కూడా మీకు వీడియోలో మొత్తం చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం యాక్టివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పాను కదా, యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఈరోజు పని చేసామంటే ఈరోజు మన చేతులకి మనీ అని వస్తుంది. సో ఇది మనం ఓన్లీ వర్క్ చేస్తేనే మన చేతులకి మనీ వస్తుంది. అంతేగాని మనం నిద్రపోతున్నట్లు ఇందాక ప్యాసివ్ ఇన్కమ్లో చెప్పుకున్నట్టు నిద్రపోతున్న టైంలో కూడా మన చేతులకి మనీ అనేది రాదు 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 రాదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్లో మనకి యాక్టివ్ ఇన్కమ్లో అనేది ఎప్పటికప్పుడు మనీ వస్తుంది. ఎప్పుడైనా మనకు అత్యవసరం అన్నప్పుడు ఏదైతే వర్క్ చేసి మనం మనీ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న మనీని మనం సేవ్ చేసుకొని దాన్ని ప్యాసివ్ ఇన్కమ్లోకి అయితే మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ మన యాక్టివ్ ఇన్కమ్లో పర్ మంత్ మనం 10,000 సేవ్ చేసామంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది, దాదాపు ఒక 10 మంత్స్కి వేసుకోండి 1 ల్యాక్ అవుతుంది. ఈ 1 ల్యాక్తో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసి ఏదైనా షేర్ మార్కెట్లో కానీ లేదంటే స్టాక్ మార్కెట్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసామంటే అది ప్యాసివ్ ఇన్కమ్లోకి కన్వర్ట్ అవుతుంది. లైక్ మనకు మనం ఏం పని చేయకపోయినా ఇన్వెస్ట్ చేసినందుకు దాంట్లో ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే మనం కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ చాలా కొద్ది మంది మాత్రమే ఈ యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్లోకి అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను యాక్టివ్ ఇన్కమ్ బెస్టా లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ బెస్టా అనేది అయితే చెప్తాను. సో యాక్టివ్ ఇన్కమ్ అనేది అది కూడా బెస్ట్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా బెస్టే. సో మనము ప్యాసివ్ ఇన్కమ్ని నమ్ముకుంటే ప్రెజెంట్ మన దగ్గర మనీ అనేది ఉండదు కాబట్టి మనం సర్వైవ్ కావడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని మనం యాక్టివ్ ఇన్కమ్తో మనం బతుకుతూ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారంటే అది కొన్ని రోజులు పట్టచ్చు లేదంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. సో మన దగ్గరికి మనీ అనేది రాదు. ఒకవేళ మన దగ్గర అత్యవసర మనీ ఉంటే కనుక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కొంచెం మనం ప్యాసివ్ ఇన్కమ్ మీద నమ్మకూడదు. యాక్టివ్ ఇన్కమ్ చేసుకొని అదైతే మనీ వస్తుందో దాన్ని సేవ్ చేసుకొని మనం ఈ యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్లోకి అయితే టర్న్ చేసుకోవచ్చు. ఆ విధంగా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఒకవేళ మీరు సెటిల్ అవుతే కనుక మీరు కంటిన్యూగా ప్యాసివ్ ఇన్కమ్ మీదనే బతకవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం యాక్టివ్ ఇన్కమ్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మార్నింగ్ అంతా ఒక వర్క్ చేసామనుకోండి, ఈవినింగ్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ నడపచ్చు లేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు, ఇంకా బుక్స్ వ్రాయచ్చు, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తాయి. యాక్టివ్ ఇన్కమ్లో మనం మనీ సేవ్ చేసుకునేది లేదంటే ఒక హౌస్ కట్టడమో లేదంటే ఈ విధంగా ఇస్తే కనుక మనకు రెంట్ వస్తుంది కాబట్టి మనం పనుకున్నా కూడా మనకు మనీ అనేది ఎర్న్ అవుతుంది. దీన్ని కూడా ప్యాసివ్ ఇన్కమ్లోకి అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము డైలీ మనం చేస్తున్న యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కాకుండా మనం మన ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకు ప్యాషన్ ఏదైతే ఉంటుందో లైక్ ఫోటోగ్రఫీ, కుకింగ్ కొంతమందికి ఉంటుంది అండ్ వెబ్సైట్లు రాయడం, ఈ విధంగా చాలా వాళ్ళకు ప్యాషన్స్ ఉంటాయి. ఆ ప్యాషన్స్ని డైలీ ఒక 1 ఆర్ 3 అవర్స్ మనం కేటాయించి దాని మీద డైలీ చేస్తూ ఉంటే అది మనకు ప్యాసివ్ ఇన్కమ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఏదో ఒక రోజు మనకు దాని మీద మనీ అనేది వస్తుంది. స్టూడెంట్స్కి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్రెజెంట్ వాళ్ళు స్కూల్స్కి అందుకు వెళ్తుంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో వాళ్ళు ఒక వెబ్సైట్ రన్ చేయడమో లేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడమో ఇంకా చాలా రంగాలు అయితే ఉన్నాయి, వాటన్నిటిని కూడా ప్యాసివ్ ఇన్కమ్స్ ఏంటివేంటివి అంటే మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో, ఏదైతే ఇష్టం అవుతుందో వర్క్ అంటే ఆ వర్క్ చేసి మనకు డబ్బులు కూడా అవసరం లేదు అన్నట్టు ఏదైతే ఉంటుందో దాని మీద మనం వర్క్ చేయండి అండ్ దాని మీద మనకు నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, దీని ద్వారా నేను నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాను
అండ్ 10 మందికి షేర్ చేస్తున్నాను అండ్ నా స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను. ఇలా నేను నా స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నా ఈ ప్యాసివ్ ఇన్కమ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ దీని ద్వారా నాకు ప్రెజెంట్ మనీ తక్కువ రావచ్చు, కానీ ఒకవేళ నేను కన్సిస్టెంట్గా వీడియోలు చేస్తే కనుక ఫ్యూచర్లో నాకు మనీ రావచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ప్యాసివ్ ఇన్కమ్ని కూడా మీరు క్రియేట్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మనకు అత్యవసరంలో ఎప్పుడైనా మనీ లేనప్పుడు ఆ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది మనకు సరిపోతుంది. అండ్ మీరు తప్పనిసరిగా డైలీ ప్యాసివ్ ఇన్కమ్ మీద కూడా, అంటే ప్యాసివ్ వర్క్ మీద కూడా మీరు టైంని ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మనం ప్యాసివ్ ఇన్కమ్ యొక్క లక్షణాలు తెలుసుకుందాం. సో ఏం లేదు, మనం ప్యాసివ్ ఇన్కమ్లో తక్కువ టైం, తక్కువ ఎనర్జీ అండ్ తక్కువ ఎఫర్ట్స్ పెట్టి మనము దాని మీద వర్క్ చేయొచ్చు. సో వర్క్ చేసిన తర్వాత మనీ కూడా మనకు బాగానే వస్తుంది. మనం ఇలా చేసినప్పుడు అది మనం కొన్ని రోజుల తర్వాత మనం పడుకున్న లేదా మన నథింగ్ ఏం చేయకపోయినా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అది తక్కువ మోతాదులో కావచ్చు లేదంటే ఎక్కువ మోతాదులో కావచ్చు, అది మీరు ఫాస్ట్గా చేసిన వర్క్ పట్టించి ఉంటుంది అండ్ దాన్ని మనం కొనసాగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వదిలేసానంటే మనీ అనేది రాదు. ఒకవేళ నేను వెబ్సైట్ పెట్టి వదిలేసానన్నా రాదు. సో ఇప్పుడు నేను డైలీ వీడియో చేస్తూ ఉంటే కనుక మనీ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు వస్తుంది అనుకోండి. ఒకవేళ మీరు ఏదో ఒక ఏదో అర్జెంట్ వర్క్ పడో లేదంటే ఆ విధంగా మనం ఒక 7 డేస్ వీడియో చేయలేదు, అప్పుడు కూడా మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది. అంటే పాస్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటికి జనరేట్ అవుతుంది. బట్ మనకు డైలీ వీడియోస్ పెట్టినప్పుడు వచ్చే మనీ మనకు ఆ విధంగా రాదు, కానీ లిటిల్ బిట్ అమౌంట్ కూడా మనకు వస్తూ ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి. ఇవన్నీ కూడా మీరు సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, యాక్టివ్గా ఉండేది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ దాని ద్వారా మనకు మనీ అనేది మనం ఏం వర్క్ చేయకపోయినా కూడా వస్తూ ఉంటుంది. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పనిసరిగా డైలీ చెకప్ చేయండి షార్ప్ 7 PM కి.